హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహు సినిమా ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని చెప్తున్నా, వాస్తవంగా అంత బడ్జెట్ ఈ సినిమాకు పెడుతున్నారా లేదా అన్న సందేహమైతే ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ లో ఉంది. ఇక సాహో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ సన్నిహితులు సాహోను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సాహో బిజినెస్ చర్చలు స్టార్ట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లో సాహో రికార్డుల దిశగా దూసుకుపోతుంది. యువి క్రియేషన్స్ కు సొంత డిస్ట్రిబ్యూషన్ ఉంది. చాలా ఏరియాల్లో వీళ్లే సొంతగా రిలీజ్ చేస్తారు. తెలుగు వెర్షన్ కోసం ఎన్ని కోట్లు వీలైతే అన్ని కోట్లు రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటక 27 కోట్లు, ఈస్ట్ వెస్ట్ 20 కోట్లు ఇచ్చేశారు. అలాగే సీటెట్ ను 25 కోట్లకు అమ్మాలని చూస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ 20 కోట్లకు అమ్మారంటేనే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ఓవరాల్ గా ఆంధ్ర ఏరియా 65 కోట్లకు అమ్మినట్టు తెలుస్తోంది. ఇక నైజాం, వైజాగ్, దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. బాహుబలి పార్ట్1 సినిమా నేషనల్ వైడ్ గా 150 కోట్లు, రెండో భాగం 250 కోట్లు వసూలు రాబట్టాయి. సాహో కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే 125 కోట్ల వరకు బిజినెస్ టార్గెట్ తో మార్కెట్ చేస్తున్నారు. ఏదేమైనా సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే రికార్డులు దుమ్ము రేపుతోంది. రేపు వసూళ్లలో ఎలా దుమ్ము రేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.